ప్రియతమ నాయకుడు మా సోదరుడు స్థానిక శాసన సభ్యుడు ఉదయపాండు గారు ఇందాక చెప్పారు నోజూడి జమీందార్ గారు అప్పారావు గారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంతకు ముందు ఇప్పుడు మా తోటి శాసన సభ్యుడు కృష్ణప్రసాద్ గారు మా డాక్టర్ గారు జగన్మోహన్ గారు లక్ష్మీనాథ్ గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడే మీ ముందు మాట్లాడారు అందరూ కూడా వారికి వేదిక మీద ఉన్న మా పార్టీ పెద్దలకు అధికారులకు ముందున్న సోదరులకు సోదరిమణులకు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒకసారి ఇది మొదటిసారి కాదు ఈ ఊరు రావడం జగ్గేపేట. ఇంతకుముందు మందిరిగా వచ్చాను, పార్టీ కార్యక్రమాలకు వచ్చాను. పార్టీ అధికారంలో లేనప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయ్యే ముందు 2003కు ముందు మరి పార్టీ కార్యక్రమాలకు వచ్చాను, తర్వాత వచ్చాను. ఇవాళ వచ్చింది అన్నిటో అన్ని ఆ రోజు వచ్చి మా పార్టీని చేరిపోయానని చెప్పని ఆయన చెప్పాడు. ఇలా అందరూ చెప్పారు, అవన్నీ కూడా విన్నారు ఆయన. విని తర్వాత ఆయన అక్కడ ఉన్న సమస్యను చెప్పుకుంటూ పోయారు. నేను పరిష్కారం చేస్తానని చెప్పుకుంటూ చెప్పేసి ఊరుకోలే. ఇది మా ఒక ఒక పాత్రకు భగవద్గీత. ఇది భగవద్గీత అంటే ఎంత పవిత్రమైందో, ఖురాన్ అంటే ఎంత పవిత్రమైందో ఆ మతానికి, బైబిల్ అంటే ఎంత పవిత్రమైందో ఆ మతానికి. అలాంటిది మా పార్టీకి ఒక పాత్రగీతని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేశారు, తయారు చేశారు. ఎన్నో ఒక 100 పేజీలు 200 పేజీలు గ్రంథం కాదు, 4 పేజీల్లో. మీరు ఏదైతే పాదయాత్రలో ఆయనకు ఉన్నప్పుడు ఏదైతే చెప్పారో, ఈ చెప్పిన అంశాలన్నింటినీ కూడా చెప్పిన మీ మనసుల్లో వచ్చిన బాధని, మీరు చెప్పిన ప్రతి విషయాన్ని అన్నిటినీ ఈ 4 పేజీల్లో ఆయన పొందుపరిచి ఒక భావగీతాన్ని తయారు చేశారు. తయారు చేయడమే కాదు మళ్ళీ ఎన్నికల్లో మీ ఊరు వచ్చారు. ఎన్నికల్లో మళ్ళీ ఆయన మీ ఊరు వచ్చి బాలుని గెలిపించండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు కూడా ఈ విషయాలన్నీ కూడా పొందుపరిచారు. మళ్ళీ అక్కడ ఆ మీటింగ్లో చెప్పారు. ఆ రోజు పాదయాత్రకు వచ్చి నేను చెప్పిన విషయాల్ని ఆయన తెలుసుకొని మళ్ళీ ఆయన ఎన్నికల్లోకి వచ్చినప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇవన్నీ కూడా నేను చేస్తానే అవకాశం ఉన్నారు. మీ అందరూ అవకాశం ఇచ్చారు, ఆయన్ని బాగా ఎమ్మెల్యే చేశారు. కార్యక్రమంలో కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి మరి అదేవిధంగా జగ్గయ్యపేట మున్సిపాలిటీ మరి ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దలు, సీనియర్ నాయకులు, పట్టణ మున్సిపల్ శాఖ మంత్రులు మరి బొత్స సత్యనారాయణ గారికి, అదేవిధంగా నాతోటి శాసనసభ్యులు మైలవరం కృష్ణప్రసాద్ గారికి, నోజివేడు మేకాపత అప్పారావు గారికి, అదేవిధంగా నందిగమ్మ మండుతోక జర్మండ్ గారికి, మరి నాటి కార్యక్రమ అధ్యక్షులు ఉదయభాను గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్న అధికారులు మరి యొక్క జగ్గయ్యపేట నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం, ఎందుకంటే భాను గారు మనసులో ఉన్నటువంటి ఆత్మలను అన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. ఆయన యొక్క ఆలోచన విధానం 2004లో శాసనసభ్యునిగా ఇప్పుగా ఉన్నప్పుడు మరి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలని మరి అన్నీ కూడా మనసులో దాచుకున్నటువంటి ఉదయభాను గారు మరి 5 సంవత్సరాల్లో ఈ యొక్క పట్టణానికి చాలా కార్యక్రమాలు చేశారు. ఆ రోజున రాజశేఖర రెడ్డి యొక్క సహకారంతో మరి ఆయన మనసులో ఉన్నాయని కూడా మళ్ళీ 2 టర్లు కూడా మరి మనసులోనే ఉండిపోయినాయి. 2 టర్లు ఆగిపోవడం మూలాన మళ్ళీ ఈ రోజున జగన్మోహన్ యొక్క నాయకత్వంలో ఉదయభాను గారు మనసులో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మరి బయటికి తీసుకుని అవన్నీ కూడా ఆ రోజున ఆగిపోయినవి కూడా మళ్ళీ జగన్మోహన్ యొక్క నాయకత్వంలో పూర్తి స్థాయిలో మళ్ళీ డబుల కార్యక్రమాలు చేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది మున్సిపాలిటీ మీద. అదేవిధంగా జగ్గయ్యపేట కాన్షియస్ లో కూడా ఇప్పుడే చెప్పారు అన్ని కూడా మరి 55 కోట్లతో తాగులు తీసుకొచ్చి పట్టణంలో అన్ని కూడా మరి 7,000 చిల్లర సుమారుగా 8,000 కనెక్షన్లు ఉంటాయి కూడా ఒక ప్రణాళిక రచించి ప్రతి ఒక్క వార్డులో కానీ ప్రతి ఒక్క ఏరియాలో కానీ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వేసినటువంటి పైప్ లైన్ అన్ని కూడా మరి కొత్తగా వేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి వాటర్ ఇచ్చే విధంగా కూడా
मरी పరిపాలన చేస్తామన్నారు దానికి ఇప్పుడే చెప్పారు మన బొత్స సత్యనారాయణ గారు నాయకత్వంలో మున్సిపాలిటీకి అన్ని రంగాల సహకరించాలని నేను కూడా కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్క మున్సిపాలిటీ ఉంది నాక్కడ తిరువూరు మున్సిపాలిటీ ఉంది నేను కూడా మా మంత్రివర్ని కోరుతున్నాను పెరే నుంచి ఎప్పటి నుంచో చిరకాల కోరిక అది మా యొక్క మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మరి పెరే నుంచి కూడా మున్సిపాలిటీకి తీసుకెళ్లి 100 కోట్ల పైసలకు పాయెట్టును దాని తప్పకుండా ఆ యొక్క మంత్రి నాయకత్వంలోనే నేను శాసన సభ్యునిగా ఉండి తప్పకుండా తిరువూరికి మంత్రి గారు ఇస్తారని కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైనప్పుడు కూడా ఈ యొక్క పట్న ప్రజల కోసం నేజర్క ప్రజల కోసం అన్ని రంగాల్లో కూడా బాను గారు కష్టపడుతున్నారు కాబట్టి తప్పకుండా ఆయన యొక్క మంచి ఆలోచనకి మంచి జరుగుతూ ఉండదని కూడా తెలియజేసుకుంటూ మరి మరొకసారి చీఫ్ గెస్ట్ వచ్చేటటువంటి బొత్స సత్యనారాయణ గారిని